నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగు జాతికి ప్రతిరూపం తెలుగు జాతి మనుగడ కొనసాగినంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు అజరామరంగా ఉంటుంది తెలుగు వైభవాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపచేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయ స్పందనగా నిలిచారు అంతగా తెలుగు జాతితో మమేకమై ఉన్న ఎన్టీఆర్ను వారి హృదయాల నుంచి వేలు చేసే ప్రయత్నం ఏదైనా దుస్సాహసమే అవుతుంది ఒకవేళ వేరు చేశామని భ్రమించి విర్రవీగితే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది కేవలం అధికారం చెలాయించిన ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు తెలుగు నాట అతిపెద్ద సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టింది అందుకు ఆద్యుడు ఎన్టీఆర్ ఆ స్ఫూర్తిని దిగ్ దిగంతాలకు వ్యాప్తి చేస్తున్నది చంద్రబాబు నాయుడు రాజకీయపు రంగుటద్దాల నుంచి కాకుండా వాస్తవిక దృక్పథంతో చూస్తే ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఇదే విషయాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది వాస్తవానికి ఎన్టీఆర్ తన హయాంలో ప్రారంభించిన ఏ పథకానికి తన పేరు పెట్టుకోలేదు ప్రతి పథకానికి ముందు తెలుగు అనే పదం జోడించేవారు లేదా చరిత్ర పురుషుల పేర్లు పెట్టేవారు అనంతర కాలంలో ఎన్టీఆర్ స్ఫూర్తి అజరామరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు కొన్ని సంక్షేమ పథకాలకు ఆ మహనీయుని పేరు పెట్టారు తెలుగుదేశం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని ముఖ్యమంత్రులు సైతం చంద్రబాబు నాయుడు పెట్టిన పేర్లను కొనసాగించారు చంద్రబాబు నాయుడు సైతం అదే ఆనవాయితీ కొనసాగించారు అది వారి హూందాతనానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు అభ్యుదయవాదులను కలవరపరుస్తున్నాయి పార్టీల రంగులు వ్యక్తుల పేర్లను రాత్రికి రాత్రే మార్చివేసే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి వాస్తవానికి ఒక పథకానికి లేదా ఒక సంస్థకు ఉన్న పేరును మార్చడం వల్ల ఏ విధమైన రాజకీయ ప్రయోజనం ఉంటుందో ఎవరికీ అర్థం కాని విషయం ఒక రకంగా ఈ విధమైన పరిణామాలు వారి రాజకీయ డొల్లతనాన్ని సూచిస్తాయి ఎన్టీ రామారావు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు వీరంతా తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన వారే ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే రీతిలో వారి హయాంలో పురుడు పోసుకున్న పథకం ఏదైనా వారు పెట్టిన పేర్లతో కొనసాగించటమే సమంజసం ఒక రకంగా చెప్పాలంటే చరిత్రపై ఆ పేర్లు పచ్చబొట్టు లాంటివి వాటిని చెరపాననుకోవటం దుస్సాహసమే కాదు మూర్ఖత్వము అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి